సో ఇయర్ తో పాటు మీ ఏజ్ ఏంటి పెరగాలి గాని తగ్గుతుంది అంటే మ్యారేజ్ ఏమన్నా కలిసి వచ్చిందా దట్ ఇస్ ద జెనెటిక్స్ ఓకే మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేశాను ఇన్ ఫ్యాక్ట్ సో ఐ కీప్ టెల్లింగ్ జగదీష్ అంతా నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను లావ్ అయ్యాను ఇది ఒక కంప్లైంటా అది అది ఒక ఫ్యూ మంత్స్ అది ఊరికే ఏదో ఒకటి అన్నది కదా So, I think all the credit to the pandemic, manandra inlo kurchoni baga vantalu chesesi. But yeah, I think now back to routine, melamelaga work start avutundi, stories vintunano, so malli form loki raavali, so started my exercise. So, yeah. Okay. అర్చనా గారిని ఇంటర్వ్యూ చేస్తున్నంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో అడిగింది ఏంటంటే అర్చనా గారి మ్యారేజ్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్ గా వెయిట్ చేస్తున్నారు సో మీ ఫ్యాన్స్ కి మీరు మీ బాగోగులు ఏమైనా చెప్తారు ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది మీ లైఫ్ చేంజెస్ ఏమొచ్చాయి లైఫ్ స్టైల్ లో ఇట్స్ అ న్యూ ఎక్స్‌పీరియన్స్ చాలా విషయాల్లో And especially, idrom highly work-oriented people, and me and my husband, I think there is a lot of change, but a change ni accept cheyali. Accept cheste ne, I think you can see the good side of it. లేదు నా లైఫ్ ఇలానే ఉండాలి అని ఆ మొండిగా ఉంటే అది కష్టం అవుతుంది సో లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ వేర్ జగదీష్ అండ్ మీ కొన్ని కొన్నిసార్లు డిస్కస్ చేస్తాము ఫుడ్ దగ్గర సో ఇట్ బి లైక్ నో నాకు ఇది ఇష్టం లేదు నాకు అది ఇష్టం లేదు బట్ యు నో వాట్ ఆ బాండ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ సో ఐ కుడ్ సే ఇట్స్ అ నైస్ చేంజ్ యు నో డెఫినెట్లీ చాలా ఆస్పెక్ట్స్లో చేంజెస్ వచ్చాయి బట్ హౌ యూ రిసీవ్ ఇట్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఆన్ అ సీరియస్ నోట్ వెన్ ఇట్ కమ్స్ టు హిజ్ వర్క్ ఆర్ మై వర్క్ అకార్డింగ్ టు జగదీష్ హీఈస్ ఆల్వేస్ వాంటింగ్ మీ టు డూ గుడ్ వర్క్ సో అండ్ మీ ఆల్సో ఐ ఆల్వేస్ వాంట్ తన వర్క్ టు ప్రాస్పర్ సో ఆ పాజిటివ్ యునో ఒకళ్ళు ఒకళ్ళు సక్సీడ్ అవుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది ఉంటే ఐ థింక్ మ్యారేజ్ విల్ బి హ్యాపీ సూపర్ చాలా బాగా చెప్పారు చాలా మెచ్యూర్డ్ గా చెప్పారు యా బికాజ్ ఐ థింక్ వాట్ ఐ హావ్ నోటిస్డ్ విత్ హిమ్ హీ వాంట్స్ మీ టు వర్క్ హీ వాంట్స్ మీ టు ఎంజాయ్ మై వర్క్ అండ్ డూ దాట్ అండ్ అంటారు కదా ఒకళ్ళకొకళ్ళు మంచి సక్సెస్ వస్తూ ఉంటే హ్యాపీనెస్ ఉండాలి సో ఐఎమ్ హ్యాపీ వెన్ హీ సైన్స్ అ గుడ్ ప్రాజెక్ట్ అండ్ హీఈస్ హ్యాపీ వెన్ ఐ సైన్స్ సంథింగ్ నైస్ అండ్ వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఎస్పెషలీ పాండమిక్ టైంలో పెళ్ళి అయినా ఇమ్మీడియట్ ఐ థింక్ 4-5 మంత్స్లోనే దేర్ వాజ్ అ లాక్డౌన్ So we got to spend a lot of time. The initial 2-3 months aithe maaku asalu andaru ee lockdown stress adi idi annaru gaani but we were just knowing each other you know so we really spent a lot of time watching Netflix and you know exchanging ideas ఓకే మీకు జగదీష్ గారిలో కామన్ పాయింట్స్ ఏంటి ఒక దగ్గర మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయేది ఏ పాయింట్ చాలా ఉన్నాయి మేము We are very similar to each other. Then again, a similarity valane kon kon saalu because idram are very strong. Oh. So idram kon kon saalu are very strong opinions. It nen cheppindi tanu cheppindi at times you have to receive it, you know. Mm-hmm. So I think adi good at the same time that can also be a little what do I say? ఓకే నేను చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ బట్ యు నో వాట్ ఈవెన్చువల్లీ హౌ యూ రిసీవ్ ఇట్ ఈస్ వాట్ మ్యాటర్స్ అది పెద్ద ఇంట్లోనే మనకి మామ్ డాడ్ తోటే యుల్ హ్యావ్ ఎవ్రీబడి థింగ్స్ డిఫరెంట్ కదా సో అది బట్ ఆన్ అ పాజిటివ్ సైడ్ వీఆర్ అ లాట్ సిమిలర్ ఇద్దరులో చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వీ లుక్ ఎట్ లైఫ్ అండ్ అంటే ఇప్పుడు నేను సడన్గా ఇంపల్సివ్గా ఓకే లెట్స్ డ్రైవ్ టు బెంగళూరు అన్నాను అనుకో తన్నో అన్నాడు ఏమిటి ఇప్పుడు ఏమిటి నో హీస్ వెయిటింగ్ ఫర్ మీ టు డూ సంథింగ్ లైక్ దట్ ఓకే యా ఓకే మీ ఇద్దరు ఇట్లో బాగా క్రేజీ ఎవరు లైక్ సంథింగ్ క్విక్గా మాట్లాడే డెసిషన్స్ కానివ్వండి సంథింగ్ బోత్ యా ఆనెస్ట్లీ బోత్
బికాజ్ మేము ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి, పెళ్ళిది 20 డేస్ ముందర మేము వెన్యూ మార్చాం. ఎవరు చేస్తారు అలా? యా, మేము ఒక ప్లేస్కి వెళ్ళాం మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ సంగీత అనుకున్నాం. వీ వాంటెడ్ టు డూ సంథింగ్ రియలీ డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్. ఆ సంగీత అనుకొని ఆ ప్లేస్ చూడంగానే వీ లైక్ ఇట్ సో మచ్ అండ్ లైక్ కెన్ వీ గెట్ మ్యారీడ్ హియర్ అనుకున్నాం. బికాజ్ అది ఎలా ఉంటుందంటే అది మొత్తం ఇట్స్ అమిడ్స్ నేచర్ అనమాట. అది హైదరాబాద్లో ఉండదు, అదే యూనో ఇట్ లుక్స్ లైక్ సమ్ అదర్ డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా. బట్ హూ టేక్స్ దట్ డెసిషన్? ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ సైడ్, మా సైడ్, ఏమిటి నువ్వు వెడ్డింగ్ కార్డ్స్ వచ్చేసాయి 20 డేస్ ముందర నువ్వు వెన్యూ మారుస్తున్నావు. బట్ వీ టుక్ ఇట్ ఇన్ ద ప్రాసెస్. ఎస్, చాలా మందిని పిలవడం మిస్ చేసాము. ఐ రియలీ ఫీల్ గిల్టీ ఫర్ దట్. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ వెడ్డింగ్. ఐ మీన్ ఐ ఎంజాయిడ్ మై వెడ్డింగ్. గిల్టీ అనేది పక్కన పెట్టేస్తే యూ హ్యావ్ గుడ్ మెమరీస్ ఇప్పుడు. 100%. సో ఇలాంటి డెసిషన్స్ చేస్తూ ఉంటాం. మరి సడన్గా ఐ వాంట్ సంథింగ్, హిల్ బి లైక్ ఓకే లెట్స్ గో. బయటకు వెళ్ళడానికి ఇంపల్స్ డెసిషన్స్ తీసుకుంటాము. సో ఈజ్ అప్ ఫర్ ఇట్. మీరు జగదీష్ గారిలో హూ ఇస్ మోస్ట్ రొమాంటిక్? లైక్ చిన్న చిన్న విషయాల్లో కూడా రొమాంటిక్ ఉంటుంది. నేను అంటాను సుత్తి మనిషి అంటూ ఉంటాను. బట్ యా, హిస్ వే ఆఫ్ రొమాన్స్ ఇస్, మైన్ ఇస్ వెరీ ఫిల్మీ రొమాన్స్, బట్ హిస్ వే ఆఫ్ రొమాన్స్ ఇస్ మోర్, వాట్ డు ఐ సే, మోర్ మెచ్యూర్డ్. అంటే తను యాక్షన్స్లో చూపిస్తారు. సో ఫర్ హిమ్ maybe he'll do something, how do I tell you, he can't express like how I express. Okay, oka meter lo untundi eppudu. Yeah, he can't express so much like how, but he'll maybe do something for me, you know. So okay, ante express cheyakapoyina cheyalsindi chestu untaru. Ha, hangama chese matram meere. He'll be there for me, he'll stand up for me, he will speak for me, any aspect. But the filmy la-la-la romance is more my prerogative. And that's fine. I think that's a beautiful balance. I think that's okay. Absolutely good. Yeah. So, nene poetry raayadam gaani ala edana ela inspire ayya edana okati ala vadalandi ante ee video chustu untara ayina kabatti ippudikippudu. No, it's just a state of mind. Okay. Yeah, I've written Instagram lo rastu untanu kinda. Okay, I don't know if you follow my Instagram. Yeah, of course I follow. Yeah. Yeah, so ippudikippudu something I love you ni, I love you ana padam cheppakunda cheppalante express cheyalante ee vidhanga express chestaru meeru? So nothing, konni saarlu I send him messages enti ante or notes. I think for his birthday I made a note or something, you know. నేనేం చేస్తానంటే మా ఇద్దరి పిక్చర్స్, దిగిన పిక్చర్స్, నేను ఒక టీషర్ట్ మీద ఐ కాల్ మై ఫ్రెండ్, దే హ్యావ్ దీస్ దే మ్యానుఫ్యాక్చర్ టీషర్ట్స్ అండ్ ఆల్ దట్, సో బ్యూటిఫుల్ క్వాలిటీ. సో వాళ్ళకి కాల్ చేసి నేను చెప్పాను ఇట్లా నా ఫొటోస్ ఉన్నాయి, ఐ వాంట్ దెమ్ టు బి ఇంప్రింటెడ్ ఆన్ ద టీషర్ట్స్. I do these kind of things. So Jagdish didn't, he doesn't think like that. He went and bought me a nice ring, you know. But mere manla creativity undalani chustaru. I'm like creative ani kadu, I think I feel these are moments adi manam cherish cheseyali. I mean you need to capture those moments. So our t-shirt meeda, I wish I could show you, I don't have the t-shirt right now. Okay. So mine and Jagdish's photos ni itla manchiga imprint chesi I got it. So my first year మేము జూన్ సెకండ్ కలిసాము. సో ఆ జూన్ సెకండ్ని వీ సెలబ్రేట్ 1 ఇయర్, యూనో. సో ఆ రోజు నేను ఇట్లా గిఫ్ట్ ఇచ్చాను అనమాట. సో యా, ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారని అడిగా. ప్రపోజల్ ఏదైనా చెప్పాలి అంటే, అంటే ఐ లవ్ యూ అన్న పదం రావద్దు, స్ట్రైట్గా ఆయనకి చెప్పాలంటే కెమెరా అని ఆయన అనుకొని. సో అలా అలా అంతా రాదండి అలా. సో వాట్ ఐ సే థింగ్స్ లైక్ యూ మేక్ మై లైఫ్, you make me smile, you make my life blissful, your presence has transformed me in a very happy way, you know, itlandidi. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో పెట్టి అడిగితే రాదు, కానీ అదొక జోన్లో ఉంటుంది అనమాట. హీ డస్ సంథింగ్ నైస్ ఆర్ హీ అప్రిషియేట్స్ మీ, అప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళి రాస్తాం. ఓకే,
ఇప్పుడు రాదండి అలా రాసి పెట్టుకుంటే చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాం కాబట్టి.